మార్నింగ్ సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ ఉదయం ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. కొన్ని ఇండిసెస్ అయితే స్ట్రైట్ స్టైమ్స్ తైవానిస్ లాంటివి నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్జెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉంది, 11,320 సమీపంలో, 321 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ మనకు ఇవాళ ఫ్లాట్ గా ఓపెన్ కాబోతున్నాయి. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. సో అక్కడ టెక్ స్టాక్స్లో ప్రత్యేకించి సెల్లింగ్ అనేది మనకు ఆగడం లేదు. సో టెక్ స్టాక్స్లో ప్రత్యేకించి ఫేస్బుక్ లాంటి స్టాక్స్లో, అలాగే మిగతా ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, అటువంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో అయితే ఈ టెక్ స్టాక్స్లో ఉన్న ఫాల్ ఏదైతే ఉందో అది మనకు అంతగా విస్తరించే అవకాశాలు కనపడలేదు. ఎందుకంటే మన మార్కెట్స్ సొంత క్యూస్తో, ఇన్ఫ్యాక్ట్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ప్రయాణిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ టు డేట్ చూస్తే బోత్ సెన్సెక్స్ నిఫ్టీ 8% లాభాలతో దే హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ దేర్ పీర్స్ అంటాం కదా, అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎకానమీకి చెందిన ఇండిసెస్ను అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో వీకెండ్లో మనకు ఆర్ఐఎల్ రిజల్ట్స్ వెలువడ్డాయి. ఆర్ఐఎల్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఎర్నింగ్స్ రావడం అనేది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ అవర్ మార్కెట్స్. సో పెట్కామ్ బిజినెస్లో గ్రోత్ 20% కంటే ఎక్కువ క్వార్టర్ అండ్ క్వార్టర్ నమోదైంది. అలాగే ఎబిట్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎబిట్ నెంబర్ ఏదైతే ఉందో అది రికార్డ్ హై దగ్గర వెలువటం కూడా చూసాం. సిమిలర్లీ ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పాజిటివ్గానే రిజల్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 2 సంవత్సరాలు కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ లోన్ గ్రోత్ అనేది, లోన్ బుక్లో గ్రోత్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పేపర్స్లో కూడా హెడ్లైన్స్ అవే ఉన్నాయి. ఇండియా ఇంక్ బిగిన్స్ విత్ ఏ సాలిడ్ షో ఇన్ ది జూన్ క్వార్టర్ అంటూ బిజినెస్ లైన్ చెప్తే, ప్రాఫిట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు మెనీ వన్ ఆఫ్స్ అనేది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో మనకు హెడ్లైన్గా కనిపిస్తుంది. సో ఒక వాల్యూమ్ గ్రోత్ అనేది రోబస్ట్గా ఉంది కంపెనీస్ టాప్ లైన్స్ పెరగడానికి, అది ప్రధాన కారణం. అయితే లో బేస్ అండ్ కాస్ట్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రెండింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మార్కెట్స్ మనకు ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, కానీ లో బేస్ కారణంగా అనేది కూడా మనం గుర్తించుకోవాలి. అదర్వైజ్ ఎర్నింగ్స్ సీజన్ ఈజ్ గోయింగ్ వెల్. అలాగే ఆర్బీఐ పాలసీ రాబోతోంది, మానిటరీ పాలసీ, అందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అదర్వైజ్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో కొంత ఇక్కడ మనకు వర్స్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఒకటి కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో పిఎస్యు బ్యాంక్స్లో కొంత అవుట్ పర్ఫార్మెన్స్ మనం గమనించే అవకాశం ఉంది. అదర్వైజ్ ఫండ్స్ ఫ్లో ఎలా ఉంది అనేది చూస్తే, ఫ్రైడే రోజు ఎఫ్ఐఎస్ బై చేశారు 738 crores వర్త్ స్టాక్స్ని. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా 400 crores వర్త్ స్టాక్స్ని తీసుకోవడం చూసాం. సో ఫండ్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయి, ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేయడం ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మనకు. సో అంతకు ముందు హై 11,171 నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 పాయింట్స్ పెరిగి 11,278 దగ్గర క్లోజ్ కావడం చూసాం నిఫ్టీ. సో ఒక 2 వీక్స్ పాటు కనుక ఇదే 11,200 లెవెల్ నిలబెట్టుకుంటూ పైన కనుక ట్రేడ్ కాగలిగితే మేబీ నిఫ్టీ విల్ టచ్ మరికొన్ని ఆల్ టైమ్ హైస్ను క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది 11,800 నుంచి 12,300, 12,600 వరకు కూడా వెళ్లే అవకాశం. కాకపోతే ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ కాలేకపోతే మాత్రం కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 11,000 and 11,500 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే ఒక రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే కొట్టుమిట్టాడే అవకాశాలు కూడా లేకపోలేదు. సో హెచ్ఎల్ టెక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ప్రస్తుతం నిఫ్టీకి లీడర్షిప్ లభిస్తున్న కౌంటర్స్ ఏవి అంటే ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ, తాజాగా ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా నిఫ్టీకి సపోర్ట్గా వస్తున్నాయి. అయితే కొద్దిగా టీసీఎస్, కోటక్ బ్యాంక్, హెచ్యుఎల్, మారుతి ఇటువంటివి మాత్రం నిఫ్టీని డ్రాగ్ చేస్తున్నాయి కింద దిశగా. సో లీడర్షిప్లో చేంజెస్ గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు కొత్త స్టాక్స్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కొత్త సెక్టర్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ ఫర్ ఇన్స్టాన్స్ మొన్నటి వరకు అండర్ పర్ఫార్మ్ చేసింది, ఇప్పుడు బ్యాంకింగ్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ అదర్ సెక్టర్స్. సో ఇలా ట్రెండ్స్ మారే పరిస్థితిని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది డిసెంబర్ నాటికి నిఫ్టీ 6% పెరిగే ఛాన్స్ ఉంది అని. సో మనం అనుకున్న 12,000 లాంటి లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒక రీబౌండ్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి, ఎటువంటి కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, రిజల్ట్ సీజన్ ఏం చెప్తోంది,
ఇవన్నీ అలాగే కొన్ని ఓవర్సోల్డ్ స్టాక్స్ ఉన్నాయి మిడ్ క్యాప్స్లో ఆర్ ఈవెన్ స్మాల్ క్యాప్స్లో, అటువంటి ఓవర్సోల్డ్ స్టాక్స్లో కొంత రీబౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని రీస్ట్రాటజైజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరంగా కనిపిస్తుంది. కెనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఆర్ఐఎల్, ఐసిఐసిఐ మంచి రిజల్ట్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో నిఫ్టీకి ఈ రెండు కూడా స్ట్రాంగ్ సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంది. సో అప్ సైడ్ ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, డౌన్ సైడ్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? యా, ఐ థింక్ ఇలాంటి బ్రేక్అవుట్ టైమ్స్లో డెఫినెట్లీ అప్ సైడే మనకి ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే నిఫ్టీ మనకి అన్షార్టెడ్ జోన్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో యాజ్ లాంగ్ యాజ్ అన్షార్టెడ్ జోన్ మనకి ఒక టాప్ ఫార్మేషన్ రానంతసేపు ప్రాబ్లీ ఒక అప్ ట్రెండ్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ వీక్ మనం గమనించాం, ప్రాబ్లీ సెక్టర్స్ అండ్ స్టాక్స్ ఏవైతే ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ రన్అప్ ఇచ్చా అవి కొద్ది బ్యాక్ సీట్ తీసుకున్నాయి. అండ్ డెఫినెట్లీ న్యూ సెక్టర్స్ ఎమర్జ్ అవ్వటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ ఐ థింక్ సిమెంట్ స్పేస్ ఇస్ వన్ థింగ్, ప్రాబ్లీ ఏసీసీ లాంటి స్టాక్స్ ఆల్మోస్్ 15-20% లాస్ట్ 3 డేస్లోనే పెరగటం చూసాం. సో ఇలా న్యూ సెక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో అండ్ పాత సెక్టర్స్ ఎప్పుడైతే బ్యాక్ సీట్ తీసుకుంటాయో, ప్రాబ్లీ మళ్ళీ పాత సెక్టర్స్ అంటే లీవర్ లాంటి స్టాక్స్ ఏవైతే మళ్ళీ యాక్టివ్గా ట్రేడ్ అయ్యి మళ్ళీ అప్ మూవ్ వస్తాయో, ఐ థింక్ న్యూ హైస్ అనేది మనకి కంటిన్యూస్ గా కొనసాగుతుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ మనం ఎక్కడ తీసుకోవాలి. సో ఆల్ దీస్ డేస్ మనం 11,171 ఏదైతే ఆల్ టైమ్ హై అనుకుంటున్నామో అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా తీసుకున్నాం. ఐ థింక్ అది సపోర్ట్ పాయింట్ అవుతుంది ఇప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కిందకు వస్తే కనుక డెఫినెట్లీ మార్కెట్ లో సపోర్ట్ ఉంది. బట్ అగైన్ 10,996 అంటే ఆల్మోస్ట్ 200-220 పాయింట్స్ కింద మనకి మేజర్ సపోర్ట్ అని ఉంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు, కాకపోతే కొద్ది స్టీపర్ డిప్స్ వస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి కన్వీనియంట్ మనకి. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో 10,946 నుంచి 12,480, సో ఈ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లమ్ నియర్ టు ద డౌన్ రేంజ్ ఐ థింక్ డెఫినెట్లీ మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై దింది 27,652. సో జనవరి హైస్ ఐ థింక్ మనం బ్రీచ్ అవటం చూసాం, బట్ డిసైసివ్లీ పైన క్లోజ్ అవ్వలేదు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఇన్ని రోజులు ఉందో అది క్యాచ్అప్ అయింది లాస్ట్ 2-3 డేస్ లో, అండ్ మేబీ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫర్దర్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దీనికి సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 27,164 అంటే క్లోజ్ టు ఒక 500 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే హైయర్ హై ఫామ్ అయ్యి ఆల్ టైమ్ హై ఫామ్ అవుతున్నాయో స్టాక్స్ అలాంటివి డెఫినెట్లీ మనం వీ కెన్ లుక్ ఎట్. మేబీ ఆ కోలో బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్, దో స్టాక్ లాస్ట్ 6-7 డేస్ లో 100 రూపీస్ పెరిగింది, 830-916. సో దీని 20-డే మూవింగ్ యావరేజ్ ఇది 858. సో ఇక్కడ నుంచి ఒక 50-60 రూపీస్ బాటా ఇన్ కేస్ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి సలహా ఇస్తున్నారు ఈ మండే మార్నింగ్ ట్రేడర్స్? ట్రేడింగ్ పరంగా చూడాలంటే మార్కెట్స్ అంటే ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీకెండ్ లో మనకి రిజల్ట్ అంటే ఇన్ఫోసిస్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కొంచెం మార్కెట్ పై దాని ప్రభావం ఉంటుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే దీనికి ఆ రిజల్ట్ కి ముందు స్టాక్ మంచి మనకి ర్యాలీ చూసాము, కాబట్టి కొంచెం ఈ లెవెల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఈ రోజు ఒక గ్యాప్ అప్ రావచ్చు, తర్వాత గ్యాప్ అప్ వచ్చి కొంచెం ఈ కౌంటర్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఈ రోజు ట్రేడింగ్ పరంగా చూసుకుంటే 11:40 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను గ్యాప్ అప్ తర్వాత. ఓవరాల్ గా ఒక 15-20 రూపీస్ మళ్ళీ డిపెట్టినప్పుడు క్లోజ్ చేసుకోమంటాను. ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పొజిషనల్ పరంగా ఇంకా స్టిల్ చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ ఇంట్రాడే కోసం మాత్రమే మనకి ఎందుకంటే రీసెంట్ గా మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి ఆ పొజిషన్ తీసుకోమని చెప్తాను. అదేవిధంగా ఓవరాల్ మార్కెట్స్ అని గమనిస్తే మనకి లాస్ట్ 3 డేస్ గా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ చూసాం, తర్వాత ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ లో ఎక్కువ యాక్షన్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎన్బిసిసి ఒకటి రీసెంట్ గా మనకి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అనమాట, ఇది 140-150 లెవెల్స్ నుంచి క్లోజర్ గా 60 వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక అప్ ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్ కి ఇది ఎవరి డిప్ లో కూడా క్లోజర్ గా 62-64 దగ్గర స్టాపర్స్ పెట్టుకుని ఎవరి డిప్ లో కూడా బై చేయమంటాను. 80+ మనకి టార్గెట్ గా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఈ స్టాక్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి, కాబట్టి ఎన్బిసిసిని ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. తర్వాత ఐటీ కంపెనీస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ టీసీఎస్ లాంటి స్టాక్ లాస్ట్ 3 డేస్ గా కొంత వీక్ గా కారణం చూస్తున్నాము. అయితే ఇన్ఫోసిస్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఇది స్ట్రెంత్ అనేది కనపడుతుంది. అయితే ఈ రోజు ఇన్ఫోసిస్ గ్యాప్ అప్ గానే వస్తే క్లోజర్ గా 1380 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు అంటే 1377-78 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు సెల్లింగ్ పొజిషన్ ఇంట్రాడే కోసం మాత్రం తీసుకోమంటాను. 1386 దగ్గర 88 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే
1360 and 1356 లెవెల్స్ ఎంటర్ అయ్యే లేటెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా అదానీ ఎంటర్ప్రైజెస్ లాస్ట్ సిరీస్ అంటే లాస్ట్ ఒక 2 మంత్స్ లో 100 రూపీస్ నుంచి 200 దాకా ఈ స్టాక్ రావడం చూసాము. కాబట్టి ఈ రోజు ఈ స్టాక్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. దీన్ని కూడా 196 బిలో ఉంటే 198 స్టాప్ లాస్ పెట్టుకుని 192-194 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ మొత్తం చాలా వరకు ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి 10,220 అనేది శాతం సపోర్ట్ లభించవచ్చు. అదేవిధంగా 11,220 దగ్గర శాతం సపోర్ట్ లభించవచ్చు. అదేవిధంగా 11,320-340 దగ్గర రెసిస్టెన్స్ ఉండవచ్చు. ఓకే, కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ ప్రకాశం జిల్లా నుంచి శివ. హలో, హాయ్ సార్. హాయ్ వసంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి శివ. మీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సార్ నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివ గారు, వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్. చెప్పండి శివ. సార్, మనకి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్ నేను. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎలా ఉంది సార్ తీసుకోవడానికి ఈ ప్రైస్ పాయింట్ లో? ఎందుకు ఆర్కామ్ మొత్తం పరిస్థితి గమనించారా? ఆర్కామ్ కంపెనీ పరిస్థితి ఫాలో అవుతున్నాను సార్ నేను. అది వాళ్ళు డెబిట్ రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. 40,000 క్రోడ్స్ ఉంది. ఏదో డబల్ స్టార్ ఎంఎస్జి తీసుకుందాం అనుకుంటున్నారు రెడ్యూస్ చేసుకుంటే. ఓకే, సో ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంత ఈ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చా, కొన్ని రోజులు వెయిట్ చేయమంటారా? సో ఆస్తుల అమ్మకం ద్వారా వాళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకునే ప్రయత్నం ఉన్నారు. మీరు ఫాలో అవుతున్నది కరెక్టే, కానీ అసలు ఆ డెట్ ఎంత మేరకు రిడ్యూస్ చేసుకోగలరు, ఇందులో ఎంతవరకు సక్సీడ్ కాగలరు, ఈ కంపెనీని ఒకవేళ వేరే కంపెనీకి ఏదైనా అమ్మకానికి పెడితే అమలు పోయే పరిస్థితి ఉందా, ఇవన్నీ చాలా అన్సర్టెంటీస్ ఉన్నాయండి. అందువలన మనం ఎప్పుడు కూడా సర్టెంటీ ఉన్న కంపెనీస్నే తీసుకోవాలి. లేదు నేను రిస్క్ తీసుకుంటాను, పర్లేదు ఈవెన్ లాస్ వచ్చినా ఓకే అనుకుంటే దెన్ విల్ లీవ్ దట్ చాయిస్ టు యూ. అదర్వైజ్ మా అడ్వైజ్ అయితే డోంట్ గో ఫర్ కంపెనీస్ లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ వేర్ దేర్ ఇస్ ఎ సర్టెంటీ. అటువంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే రిస్క్ ఆఫ్ ట్రేడ్ అంటాం కదా. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఛాయిసెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో మనకు. ఈవెన్ టెలికామ్లోనే మీరు తీసుకోవాలనుకుంటే రిలయన్స్ జియో తీసుకోండి, అదే అన్నదమ్ముల కంపెనీ. సో డెఫినెట్లీ దట్స్ ఎ బెటర్ ఛాయిస్. చూసిన రిజల్ట్లో కూడా చాలా స్ట్రాంగ్ ఎబిట్ నెంబర్స్ మనకు రిలయన్స్ జియో నుంచి వచ్చాయి. నెక్స్ట్ ఆబ్వియస్ ఛాయిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ భారతీ ఎయిర్టెల్. ఆ తర్వాతే ఇంకా మిగతావి ఉన్నా సరే రిస్కి బెట్సే. టెలికామ్లో ఉండాలి అనుకుంటే అసలు టెలికామ్ ఇట్ సెల్ఫ్ ఈజే వెరీ రిస్కీ బిజినెస్. సో డోంట్ గో ఫర్ దాట్. ఆర్కామ్ని విడిచిపెట్టి వేరే కంపెనీలను మీరు సెలెక్ట్ చేసుకుంటే మాకు సంతోషం. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం, ఎందుకంటే దీనికి టెక్నికల్స్ చూడలాంటివి చూడటం కూడా దండుగా. ఏమైనా టెంపరీగా షార్ట్ టర్మ్లో ఏమైనా ఒకటి అర పని చేయొచ్చు, బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటున్నారు కదా లాంగ్ టర్మ్ కోసం, దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ రిలయన్స్ కమ్యూనికేషన్. అందుకని టెక్నికల్ వ్యూ తీసుకోలేదు. చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ మండే మార్నింగ్ ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధంగా ఉన్నట్లు ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి భాస్కర్ చంద్. హలో, అడండి భాస్కర్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సార్, 276 లో 1000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, టెక్నికల్ గా ఎంతవరకు అప్సైడ్ ఉందో చెప్తారా? అండ్ అలానే స్నోమెన్ లాజిస్టిక్స్ 2000 ఉన్నాయి సార్, 42.7 లో. 42.7, ఓకే. అండ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటా 410 లో. మళ్ళీ ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు? రైట్, కొద్దిగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ మంచి నెంబర్స్ వస్తున్నాయి, స్టాక్స్ కూడా పెర్ఫార్మ్ చేయడం అనేది కనిపిస్తుంది. యా, ప్రాబ్లీ స్నోమ్యాన్ చూస్తే కనుక మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి. 42 లో కొన్నారంటే ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ తీసుకున్నారు. బట్ అగైన్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. మీరు కొని 1 ఇయర్ వెయిట్ చేస్తాను అంటే ఐ థింక్ యూ డోంట్ గెట్ మచ్ రిటర్న్స్. సో డెఫినెట్లీ మీ ప్రైస్ కన్నా ఎక్కువే ఉంది కరెంట్లీ. 43.85-44 ఉంది. సో 49.75 దగ్గర ప్రాబ్లీ కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో యూ హావ్ టు ట్రేడ్ ఫర్ 10 or 15%. అంతకుమించి దీనిలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ. సో 49.50 అరౌండ్ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. ICICI ప్రొడెన్షియల్ ప్రాబ్లీ ఐ థింక్
స్టాక్ ఇప్పుడే కొంచెం అప్ మూవ్ ఉంటుంది చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 5 డేస్ లోనే మంచి అప్ మూవ్ అవటం చూసాం, 347 నుంచి క్లోజ్ టు 416 దాకా. సో మీరు 410 లో అమ్మేసి అన్నారు, మళ్ళీ ఎక్కడ కొనాలి అంటే మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ ఎంట్రీ పాయింట్ విచ్ ఇస్ 380. సో డెఫినెట్లీ 380 అరౌండ్ వస్తే కనుక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మళ్ళీ ఎంట్రీ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. న్యూ ఇండియా కూడా మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడిప్పుడే మనకు స్టాక్ పెర్ఫామ్ చేయడం అనేది కనిపిస్తుంది, కొద్దిగా పెరిగింది. బట్ ఇంత ముందు ప్రీవియస్ లెవెల్స్ లైక్ 300-315 లాంటి లెవెల్స్ టచ్ చేయాలంటే 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పట్టే అవకాశం ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ దెన్ హోల్డ్ యువర్ న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, రంజిత్ విజయవాడ నుంచి. హలో, మార్నింగ్ సార్. వసంత్ గారు, మార్నింగ్ అండి. సార్ అది మిడ్ క్యాప్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఎండ్ అయింది అంటున్నారు కదా సార్, లాస్ట్ వీక్ మీరు బిఫోర్ వీక్ చెప్పారు ఈ కరెక్షన్ అయిన తర్వాత వాల్యూ పిక్స్ స్టార్ట్ చేస్తామని. ఆల్మోస్ట్ 20-30% అప్ అయిన తర్వాత మీరు ఇచ్చే బదులు ఇప్పుడు ఇస్తే బెటర్ ఏమో అని చెప్పేసి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ కాస్త మంచి రిజల్ట్స్ అవి వచ్చినాయి మీ దృష్టిలో ఉన్నాయి. సీజన్ కొనసాగుతోంది, సో ఆల్రెడీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కొన్ని కంపెనీస్ లో, లైక్ యునైటెడ్ బ్రేవరీస్ కావచ్చు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కావచ్చు, ఆర్ యూపీఎల్, ఇలాంటి స్టాక్స్ మనం ఇప్పటి నుంచి పిక్ చేసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు. సో కొద్దిగా మీరు అన్నట్లుగా వీక్లీ ఒక స్టాక్ రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం, మేబీ నెక్స్ట్ వీక్ నుంచి. లెట్ ది రిజల్ట్ సీజన్ బి ఓవర్. తర్వాత మెయిల్ వెంకట్ అడుగుతున్నారు, ఆర్ఐఎల్ కరెంట్ లెవెల్స్ ఈ సిరీస్ కోసం ఎలా ట్రేడ్ చేయాలి? ఇంతకుముందు ఆల్రెడీ ఆర్ఐఎల్ గురించి మనం చెప్పడం జరిగిందండి. ఇది రిజల్ట్ తర్వాత ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అండి, కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఈరోజు క్లోజింగ్ అనేది చూడాలి, బట్ ఏదైనా కూడా ఓవరాల్ ట్రెండ్ అయితే ఇది, ఎందుకంటే లాస్ట్ ఒక 1.5-2 మంత్స్ లో ఇది 920 నుంచి 1120-1140 దాకా వచ్చిందంటే ఒక 20% దాకా పెరిగిందండి. కాబట్టి ఈ లెవెల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకసారి రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినాక అప్పుడు మళ్ళీ మీరు ఎంటర్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ లెవెల్ అయితే లాంగ్ అయితే వద్దండి. క్లోజర్ గా ఈరోజు నేను అనుకోవడం 1150-1160 మధ్యలో ఇది కొంచెం గ్యాప్ అప్ వచ్చినాక అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 1140 లో కంటిన్యూ గా ట్రేడ్ అయితే కొంచెం వీక్ కావచ్చు, అప్పుడు మీరు పొజిషన్ సెల్లింగ్ పొజిషన్ ఎంటర్ కోసం మాత్రం తీసుకోవచ్చు అండి. తర్వాత ఆర్ఐఎల్, అవెన్యూ సూపర్ మార్కెట్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు. గణపతిరావు ఎంటర్ కావచ్చు ఇక్కడ. మరి ఇంకేమైనా కరెక్షన్ ఉందా? వెరీ లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో రెండు కూడా మంచి స్టాక్స్ అండి. మేబీ కరెక్షన్స్ వస్తాయి, రావని కాదు. ఇన్ కేస్ మార్కెట్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది, మేబీ నిఫ్టీ 200-300 పాయింట్స్ పడితే కనుక ఈ స్టాక్స్ కూడా కరెక్షన్స్ వస్తాయి. బట్ నాట్ టు మిస్ అవుట్ 30% ఇక్కడ మనం ఎంటర్ అయితే ప్రాబ్లీ విల్ నాట్ మిస్ అవుట్ ద ర్యాలీ ఫర్దర్. సో నా ఉద్దేశంలో 1073 and 1024 ఆర్ కీ సపోర్ట్స్. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 50-80 రూపీస్ కింద రిలయన్స్ లో సపోర్ట్ ఉంది 20-డే మూవింగ్ యావరేజ్ చూసుకుంటే కనుక. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా చెప్తాను, 30% ఇక్కడ ఇమీడియట్లీ తీసుకోవచ్చు, అండ్ బ్యాలెన్స్ 70% ఒక 70-80 రూపీస్ కరెక్షన్ లో యూ కెన్ బై. అండ్ అదేవిధంగా అవెన్యూ సూపర్ మార్కెట్ డిమార్ట్ ఈ రోజు రిజల్ట్ ఉందండి, ఐ థింక్ కొద్దిగా క్లోజ్ గా వాచ్ చేయాలి. మేబీ రిజల్ట్స్ టైంలో కొద్దిగా వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 1506 ఇస్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండ్ 1450 ఇస్ ద సెకండ్ ఎంట్రీ పాయింట్. సో కరెంట్లీ 1566 ఉంది, మేబీ ఒక డిప్స్ లో అవెన్యూ సూపర్ మార్కెట్ కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత హనుమకొండ నుంచి రవి లైన్ ఉన్నారు. హలో సార్, నా పేరు రవిశాన్, హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా సార్. టెంప్లేట్ కంపెనీ గురించి, టెంప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా సార్, ఇది నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్. అదొకటి థైరోకేర్ టెక్నాలజీ సార్. థైరోకేర్ ఒకటి, ఫస్ట్ స్టాక్ ఏంటి? టెంప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా. టెంప్లేట్, ఓకే. అది వీగార్డ్ గురించి కూడా చెప్పాలి సార్ లాంగ్ టర్మ్ కి. మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో థైరోకేర్ ఒకటి బాగున్నాయండి, ఈవెన్ రిజల్ట్ కూడా బాగున్నాయి. కాబట్టి థైరోకేర్ ని మీరు బై చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఏంటంటే 2 ఏళ్ల నుంచి ఒకే రేంజ్ లో, అంటే పెద్దగా పెరగటం లేదు, తగ్గటం లేదు. ఈవెన్ మార్కెట్ లో మొన్న లాస్ట్ ఒక 3 ఏళ్లుగా మనం చూస్తాం మిడ్ క్యాప్ లో ఒక రకమైన వన్ సైడెడ్ సెల్లింగ్ చూస్తాం, అయినా కూడా పెద్ద ఇది కరెక్ట్ కాలేదు. రిజల్ట్ పరంగా బాగుంది, ఇండస్ట్రీ కూడా ఫ్యూచర్ బాగుండే ఉండే అవకాశం ఉంది. కాబట్టి థైరోకేర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వీగార్డ్ విషయానికి వస్తే, వీగార్డ్ కూడా చూసుకుంటే ఇది కూడా చాలా స్టడీగా ఉందండి రీసెంట్ గా. ఈ స్టాక్ కూడా చాలా బాగుంది, ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీగార్డ్ ఈవెన్ ఈ లెవెల్లో కూడా కొంత ఎక్స్పెన్సివ్, కాబట్టి వీగార్డ్ మీరు కరెక్షన్స్ లో మీరు కొనుక్కోమని చెప్తాను. ఇంకా టిన్ ప్లేట్ మాత్రం ఇది చాలా వీక్ ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో.
టిన్ ప్లేట్ కి దూరంగా ఉండడమే నేను కరెక్ట్ అనుకుంటున్నాను. ఇవే లాస్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్ లో ర్యాలీ వచ్చినా కూడా స్టాక్ వీక్ గానే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు టిన్ ప్లేట్ ని బయింగ్ చేయాలనుకున్న డెసిషన్ మాత్రం మీరు ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం కన్సాలిడేట్ అయినాక అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అనిపిస్తుంది. ప్రసాద్ విజయవాడ నుంచి తర్వాత కాలర్. హలో, హలో, అడగండి ప్రసాద్. ఎస్ బ్యాంక్ 370 పుట్ కొన్నారు అంతే కదా? ఓకే, ఏం చేయొచ్చు పొజిషన్? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ ఎస్ బ్యాంక్ లో అవటం చూసామండి, ఎందుకంటే స్టాక్ మనకు ఆల్రెడీ 338 నుంచి క్లోజ్ టు 394 దాకా పెరిగింది, అండ్ లాస్ట్ 2 డేస్ లో కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్. సో మేము పుట్ ఆప్షన్ ని స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక క్లోజ్ అబౌవ్ 381, అంటే ఎస్ బ్యాంక్ క్యాష్ లో 381 అబౌవ్ క్లోజ్ అయితే మీ పుట్ ఆప్షన్ కవర్ చేయమని చెప్తాను. అండ్ దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 2 డే లో ఏదైతే ఉందో 358 దగ్గర ఉంది. సో మళ్ళీ అగైన్ 358 వస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ నుంచి ఒక 5-10 రూపీస్ కానీ ఎక్కువ పడకపోవచ్చు. సో 355 నుంచి 381 రేంజ్ లో ఉంటుంది, కాబట్టి రేంజ్ బ్రేక్ అయినప్పుడు మీ ఆప్షన్ ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. టిఎస్ఎన్ మూర్తి అడుగుతున్నారు, విప్రో చాలా కాలంగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెరుగుతున్నా కూడా ఇది పెరగడం లేదు, కాబట్టి 3-5 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? అంటే విప్రో ఇప్పుడు ఇది ఈ మధ్య కాలం కాదండి, మామూలుగా ఒక లాస్ట్ ఒక 3-4 ఏళ్లుగా కానీ చూసుకుంటే మిగతా అదర్ కంపెనీస్ లో లాగా లైక్ ఈవెన్ టీసీఎస్, తర్వాత హెచ్సిఎల్, తర్వాత ఈవెన్ టెక్ మహీంద్ర కూడా లాస్ట్ ఒక 4 నెలల్లో బాగా డబుల్ అయిపోయిన స్టాక్ అండి. విప్రో మాత్రం వీక్ గానే ఉంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లా ఉండొచ్చేమో అనిపిస్తుందండి, ఎందుకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రిజల్ట్ పోస్ట్ చేయడంలో వీళ్ళు కొంచెం వెనకబడ్డారు, దాని కారణంగా ఈ స్టాక్ లో అంత మనకి బయింగ్ అనేది కనపడలేదండి. ఇది స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, అటు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెద్ద యాక్టివిటీ ఉండదండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు విప్రో కన్నా ఈవెన్ టీసీఎస్ కొంచెం కరెక్ట్ అయినాక దాని మీద పిక్ చేసుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుందండి. బెటర్ గో విత్ ది పెర్ఫార్మింగ్ కంపెనీస్ అండి, అండర్ పెర్ఫార్మెన్స్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది, బట్ విప్రో అటువంటి ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ చాలా ఎక్కువ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ తక్కువ. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ ఇన్ అడిషన్ టు ఇట్స్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. సో బెటర్ టు గో విత్ హెచ్సిఎల్ టెక్ ఆర్ లీడర్ ఎలాగో ఉన్నాయి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ హ్యావ్ గివెన్ బ్యూటిఫుల్ రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్లో, డబుల్ అయిన స్టాక్స్ ఉన్నాయి, ఎన్ఐటి టెక్నాలజీస్ ఆర్ ఎల్ఎన్టి టెక్నాలజీస్, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. మైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇలాంటి కంపెనీస్. సో బెటర్ టు గో విత్ దోస్ కంపెనీస్ దాన్ విప్రో. మరిన్ని కాల్స్, మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఎకనామిక్ టైమ్స్, 20 సెక్టర్స్ 2018లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అంటూ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఐటీ విల్ అవుట్ పర్ఫామ్ అని ఎక్కువ మంది, అలాగే కన్స్యూమర్ డిస్క్రెషనరీ అంటే మనం అనుకునే ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టర్స్, సో అలాగే తర్వాత ఆటో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ బ్యాంక్స్ అబౌట్ 10% ఆఫ్ రెస్పాండెంట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ అవుట్ పెర్ఫామ్ అంటున్నారు, అంటే కోటక్ బ్యాంక్ లాంటివి కావచ్చు, ఇండస్ ఇండ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఈవెన్ ఐసిఐసిఐ, ఇటువంటి బ్యాంక్స్. సో తర్వాత బిఎఫ్ఎస్ఐ ఓవరాల్గా అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉందంటే పిఎస్యు అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కలిపి బిఎఫ్ఎస్ఐ మాత్రం మెజారిటీ అభిప్రాయం ఇప్పటికీ ఐటీ వైపే ఉంది. సో ఏది నిజమవుతుంది అనేది మనకు టైం విల్ ఓన్లీ టెల్. తర్వాత హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ రావు లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఈ ఆర్సీఏ కోటి పిఎన్బి తీసుకున్నాను సార్, 1 ఇయర్ బ్యాక్, దాదాపు 8-9 మంత్స్ బ్యాక్, బాగా హై లెవెల్ లో కొద్ది మళ్ళీ యావరేజ్ చేసిన 3 లెవెల్స్ లో ఆర్సీఏ ఫండ్ పిఎఫ్సి పిఎన్బి గిల్డ్ సార్. పిఎన్బి గిల్స్ డెఫినెట్లీ యావరేజ్ వద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉండే అండ్ సైడ్ వేస్ అయింది. సో డెఫినెట్లీ మీకున్న స్టాక్ నుంచండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే బాటమ్ ఈజ్ అరౌండ్ 22 ఆర్ 24. సో మనకు లాస్ట్ మంత్ లో, ఐ మీన్ ఈ మంత్ లో అరౌండ్ 22 ఆఫ్ దాకా రావడం చూసాం, మేబీ 20 అరౌండ్ 20-22 మధ్యలోకి వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయమని చెప్తాను.
బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్ మీ ఉండాలి. అండ్ ఆర్సీఏ కూడా హాఫ్ అయిపోయిన స్టాక్ అండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక. సో ఈ స్టాక్ కూడా ఇమీడియట్ గెయిన్ అయితే మనకు రాకపోవచ్చు. బట్ అగైన్ మీకు 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ అంటే అరౌండ్ 96 మొన్న వచ్చిన లోస్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత విజయవాడ నుంచి నరసింహారావు. హలో హలో అదే అండి నరసింహారావు సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నాకు లుపిన్, అరబిందో తర్వాత బలరాంపూర్ చెన్న షేర్స్ ఉన్నాయండి. ఈ షేర్స్ ఎవరైతే చేసుకున్నారు అన్న చేసుకోవచ్చు అంటారా? లుపిన్ ఏమో 980 లో ఉందండి, 200 షేర్స్. ఓకే. బలరాంపూర్ చెన్న 84 rupees, 350 షేర్స్ ఉన్నాయండి. అండ్ అరబిందో 60 షేర్స్ ఉన్నాయండి, ఎట్ ది రేట్ ఆఫ్ 750. ఓకే, ఏం చేయాలి? లుపిన్, అరవిందో లాంటివి మీరు అంటే ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ అయితే రీసెంట్ గా బాగా పడ్డాయి కాబట్టి మీరు యావరేజ్ చేయొచ్చండి. ప్లస్ నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్ అట్లా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే వీటిలో మళ్ళీ రిటర్న్స్ రావడానికి బాగానే ఉన్నాయి. అయితే అరవిందో మాత్రం కొంచెం ఇంకొంత డౌన్ సైడ్ కూడా ఉండొచ్చండి. లుపిన్ అయితే ఆల్రెడీ మనం చూసాం చాలా బాగా హెవీ కరెక్ట్ అయ్యి లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు లుపిని స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా యావరేజ్ కూడా చేసుకోండి. అరవిందో కూడా యావరేజ్ చేసుకోండి. క్లోజర్ గా 580 నుంచి 560 మధ్యలో దీని యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోండి. రెండు కూడా బాగానే ఉంటాయి. అంటే బలరాంపూర్ చిన్న విషయానికి వస్తే షుగర్ ఒకటి మాత్రం కొంచెం ఆ సెక్టర్ ఎప్పుడు టర్న్ అరౌండ్ అవుతుందో అప్పుడు మీరు అంటే ఐ మీన్ స్టాక్స్ ఎప్పుడు పాజిటివ్ లోకి వస్తాయో అప్పుడు మీరు అంటే మూమెంటం వస్తాయో అప్పుడు చేసుకోమంటారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మూమెంటం అయితే లేదు కొంచెం కాబట్టి బలరాంపూర్ చిన్నని అవాయిడ్ చేయండి. దివ్య మెయిల్ పంపించారు. పరాగ్ మిల్క్ ఫుడ్స్, లక్ష్మీ మిషన్ వర్క్స్ 5% ప్రాఫిట్ ఉన్నాయి, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. యా డెఫినెట్లీ అండి. పరాగ్ మిల్క్ చూస్తే కనుక మనకి టాప్ నుంచి మంచి కరెక్షన్ కూడా రావటం చేసాం. అరౌండ్ 368 నుంచి 277 దాకా పడతాం చేసాం. సో 243 అనేది మనకు ఒక కీ సపోర్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఏప్రిల్ లో అండ్ ప్రాబ్లీ మల్టీ మంత్స్ లో అది 240. సో డెఫినెట్లీ మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక పరాగ్ మిల్ అరౌండ్ 240 వస్తేనే మళ్ళీ ఫర్దర్ అక్యుములేట్ చేయమని చెప్తాను. ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. అండ్ లక్ష్మీ మిషన్ కూడా దో స్టాక్ మనకి 4,500 నుంచి 9,000 టాప్అట్ అవటం చేసాం. సో కరెంట్లీ అరౌండ్ 76-77 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ 73 నుంచి 69 మధ్యలో చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అంటాం మనం. మేబీ ఒక 300 rupees కిందకు వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ 1.5-2 ఇయర్ వ్యూ ఈ స్టాక్ లో కూడా మీరు ఉంచుకోవాలి. తర్వాత ఈ కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్. హలో అండి శ్రీనివాస్. సింటెక్స్ ప్లాస్టిక్ సేమ్ ట్రేడింగ్ కోసం? లేదు సార్, రోలింగ్ ఇంజనీరింగ్ సింటెక్స్ ప్లాస్టిక్ తీసుకోవచ్చు. త్రివేణి ఇంజనీరింగ్ అంటే కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి, అయితే ట్రై చేయొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ బాగుంటుంది ఆటోమేటిక్ గా, ఇది కొంచెం డైవర్సిఫైడ్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఇది, ఇండస్ట్రీ షుగర్ కి చెందిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి, ప్లస్ డైవర్సిఫై కూడా ఉంది కాబట్టి ఈ టైంలో ఇది ప్రైస్ పరంగా అట్రాక్టివ్ ఉంది, అంత బ్యాడ్ అయితే కాదండి. మీరు తీసుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. సింటెక్స్ ప్లాస్టిక్ ఏంటంటే ఈ మధ్య కొంచెం అంటే బాగా పడి ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయింది. ఇందులో కూడా రిస్క్ ఉందండి కాబట్టి మీరు చెప్పే రెండు స్టాక్స్ లో ఏంటంటే గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్. బట్ ప్రైస్ పరంగా మాత్రం కరెంట్ అవర్స్ లో స్లోగా స్టార్ట్ చేయొచ్చు బైయింగ్. పూణే నుంచి రవి లైన్ ఉన్నారు. హలో మార్నింగ్ అండి. నేను బ్యాంక్ నుంచి 27,600 ఆర్ఎస్ పెట్టండి ఎక్స్పైర్ ఉండాలండి. అది మనం ఫ్రైడే 170 rupees తీసుకున్నాం, హోల్డ్ చేసుకోవచ్చా అండి? కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ 24,600. యా 27,600 అక్కడే ఉందండి. ఆల్మోస్ట్ మనకి బ్రేక్అవుట్ వచ్చినాక మీరు తీసుకున్నారు, దట్స్ ఎ గుడ్ థింగ్ అండి. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే యు కాంట్ లీవ్ ఫర్ ఛాన్స్ యాక్చువల్లీ కాల్ ఆప్షన్స్. ఎందుకంటే యాజ్ అ టైమ్ కమ్స్ ఐ థింక్ ప్రీమియం కూడా మనకి డిటోరియేట్ అయిపోతుంది కాబట్టి. సో ఉన్న పొజిషన్ మీరు ఈ స్టేజ్ లో అయితే ఉంచవచ్చు. బట్ అగైన్ ఏమాత్రం ఇది 27,800-900 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్స్ అనేది డెఫినెట్లీ బుక్ చేసుకోవచ్చు. అండ్ 5 డేస్ లో ఎప్పుడైతే 1,000 పాయింట్స్ పెరిగిందో రిట్రేస్మెంట్స్ అనేవి కామన్ అండి. ఆ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు మీ ప్రీమియం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 27,850 ఆ రేంజ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అదే ఉన్న పొజిషన్ కి 27,187 దాని కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. రాజమండ్రి నుంచి రాధాకృష్ణ. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు రేపు December 5 నుంచి డిమాట్ మోడ్ లో పెట్టాలి, ఫిజికల్ మోడ్ లో ఉండకూడదు అన్నారు, కరెక్ట్ అండి? అవునండి. ఇంకా తర్వాత తర్వాత నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్లీ డిమాట్ షేర్లు అయితే అమ్ముకోగలుగుతారు.
కరెక్ట్. మీ దగ్గర ఇంకా ఉన్నాయా ఫిజికల్ షేర్స్? ఎల్విబి మాన్యువల్ ఫిజికల్ మోడ్ లో ఉన్నాయండి. మార్చుకోండి, ఏంటి అభ్యంతరం? మీకు డిమాండ్ చేసుకోవచ్చు కదా. అంటే మాకు ఓకే లాంగ్ స్టాండింగ్ గా పెట్టుకోవడమే కదా, డిమాండ్ చేస్తే మరి డబ్బులు కట్టాలి కదండి. ఎంత కడతామండి మనం కట్టేది? చాలా యాన్యువల్ గా డబ్బులు కట్టాల్సిందా? నామినల్ కాస్ట్ కదా. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? ఏమండి ఎన్ని షేర్స్ ఉన్నాయి ఎల్విబి? 1400 ఉన్నాయండి ఎల్విబి. ఓకే, 100 ఏమో విజయ బ్యాంక్ ఉందండి. అది కాస్ట్ మొత్తం అంతా కలిపితే ఎంత లేదు? మరి ఈ డిమాండ్ లో పెడితే ఎంత ఖర్చు పెట్టాలండి? చాలా నామినల్ అమౌంట్ అండి, 400 రూపీస్ ఎంత వాళ్ళు అకౌంట్ కోసం తీసుకుంటారు. కొంతమంది అయితే ఫర్ ఇన్స్టాన్స్ మన వర్క్షాప్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ డిమాట్ అకౌంట్స్ ఇచ్చారు పీసీఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు గతంలో. సో భవిష్యత్తులో కూడా అటువంటి సదుపాయాలు ఉంటాయి. సో దానికోసం మీరేమి పెద్దగా ఖర్చు పెట్టేదే ఉండదు. సంవత్సరానికి మహా అయితే మీరు ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని గురించి మీరు ఆందోళన చెందకుండా ముందు డిమాట్ చేయించుకోండి. తర్వాత ఇబ్బందులు పడతారు, లేకపోతే ఫిజికల్ షేర్స్ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మీరు డిమాట్ చేయించుకోండి, ఇమీడియట్ గా ఇవాళే ప్రయత్నం చేయండి. తర్వాత శ్రీనివాసరావు. శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. మా దగ్గర కమిన్స్ ఇండియా లిమిటెడ్ 1100 లోను అండ్ పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ 3000 లోను 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి లాంగ్ టర్మ్ కోసం. ఓకే, అవి ఈ టైంలో మళ్ళీ ఎవరేజ్ తీసుకో, ఎవరేజ్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా, లేకపోతే సెల్ చేసేయమంటారా? రైట్, మంచి క్వాలిటీ కంపెనీస్ లో ఎంటర్ అయ్యారు, అందుకు అభినందించాలి మిమ్మల్ని. కాకపోతే ప్రైసెస్ హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారు. కరెక్ట్, కంపెనీ నేమ్స్ ఆర్ గుడ్ అండి, ఆయా సెక్టర్స్ లో దే ఆర్ ఎక్సలెంట్ స్టాక్స్, బట్ అగైన్ మార్కెట్ థమ్స్ అప్ లేదు కాబట్టి ప్రాబ్లీ స్టాక్స్ ఒక కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. బట్ కమిన్స్ మనం చూస్తే కనుక చార్ట్స్ పరంగా 1247 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ టాప్ అండి. అండ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్మోస్ట్ హై, మీరు హై ప్రైస్ లో కొన్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి ఇలాంటి స్టాక్స్ కి. అండ్ నా ఉద్దేశంలో మీరు ఒక 1.5-2 ఇయర్స్ టైం ఇస్తే కనుక డెఫినెట్లీ మనకి మంచి రిటర్న్స్ వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో 580 అనేది దీనికి కీ సపోర్ట్ అండి. మనకి లాస్ట్ ఈ మంత్ లో కూడా 613 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ ఈ మంత్ లో మళ్ళీ రీవిజిట్ చేస్తే కనుక 580 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ పిరమిడ్ ఎంటర్ప్రైజ్ కూడా ఆల్మోస్ట్ 3000 లో మీరు కొన్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా, కరెక్షన్ మోడ్ లో ఉండి 2257 దాకా లో కూడా రావటం చూసాం. అండ్ 3088 ఇస్ ఆల్ టైమ్ హై, 2017 జూన్ లో రావటం చూసాం. సో మీరు హై ప్రైస్ లో కొన్నారు కాబట్టి ఈవెన్ ఈ స్టాక్ కూడా యూ షుడ్ వెయిట్ పేషెంట్లీ అండి. డెఫినెట్లీ 2 ఇయర్స్ వ్యూ ఉంటే మంచి రిటర్న్స్ వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. బట్ అగైన్ 2400 దగ్గర ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు పిరమిడ్ ఎంటర్ప్రైజ్ లో కూడా. తర్వాత ధను మెయిల్ పంపించారు, జూనియర్ నిఫ్టీ, జూనియర్ నిఫ్టీ ETF ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ రూటేనా, ఇలా అడుగుతున్నారు. సో జూనియర్ నిఫ్టీ ETF అనేది మంచి మిడ్ క్యాప్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ తో కంపోజ్ చేసిన నిఫ్టీ, జూనియర్ నిఫ్టీ ఇండెక్స్ అండి అది. సో జూనియర్ నిఫ్టీ ETF లో తక్కువ స్కీమ్స్ ఉన్నాయి మీకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి. రిలయన్స్ లో జూనియర్ నిఫ్టీ ETF ఉంది, అలాగే బెంచ్ మార్క్ లో కూడా, బెంచ్ మార్క్ మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా నిఫ్టీ, జూనియర్ నిఫ్టీ ETF ఉంది, ఈ రెండు ఉన్నాయి. దీని ఇది ఒకవేళ ఇందులో మీకు ఇన్వెస్ట్ చేయడానికి కష్టం అయితే మీకు BSE 200 కూడా సేమ్ ఇటువంటి నిఫ్టీ, జూనియర్ నిఫ్టీ లాంటి ఇండెక్సే. సో BSE 200కి అగెనెస్ట్ గా బెంచ్ మార్క్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదర్వైజ్ గో విత్ రిలయన్స్ జూనియర్ నిఫ్టీ ETF అండి. తర్వాత పైనీర్ డిస్టిలరీస్ గురించి అడుగుతున్నారు వెంకటేష్. ఇవి కొన్నారట ఎన్విరాన్మెంటల్ బోర్డు నుంచి ఏదో నోటీస్ వచ్చిందట. మీకు వచ్చిందా, కంపెనీకి వచ్చిందా? కంపెనీకి వచ్చి ఉంటుంది, మీకేమీ కాదు కాబట్టి ఏమి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటివి నార్మల్లీ కంపెనీస్ విల్ ట్రై టు మేనేజ్ అండి. సో పైనీర్ డిస్టిలరీస్ పరిస్థితి ఏంటి? చార్ట్స్ పరంగా అయితే స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక యూనిట్ ని మూసేయాలి అని చెప్పి ఒక నోటీస్ వచ్చింది కంపెనీకి. ఐ థింక్ దే షుడ్ ఓవర్కమ్ దాట్. అండ్ స్టాక్ మనం చూస్తే కనుక 229 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ లాంగ్ టర్మ్ చార్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో డెఫినెట్లీ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చి స్టాక్ వీక్ అవుతే కనుక ఎంట్రీ పాయింట్ గానే మనం డెఫినెట్లీ తీసుకోవచ్చు అరౌండ్ 229-230 లో. ఇన్ కేస్ మీ దగ్గర పొజిషన్ ఉంటే యూ కెన్ యాడ్ ఫర్దర్ కూడా. మరొక చిన్న విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగింది.
సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్ది సెకండ్లలో ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా ఒక మెయిల్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. వెంకట్ మెయిల్ పంపించారు, 8K మైల్స్ అండ్ ఉజ్జీవన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారంటే కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ నో అండి. 8K మైల్స్ మనం చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ ఏఎస్ఎం లో వచ్చిన స్టాక్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1000 నుంచి అరౌండ్ 260 దాకా డెంట్ అవుట్ అని చూసాం. సో ఈ స్టేజ్ లో అరౌండ్ 273 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ట్రేడింగ్ బెట్ గా మీరు అటెంప్ట్ చేయొచ్చు అండి, బట్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకోవాలంటే మేబీ 100 రూపీస్ ఇక్కడ నుంచి అప్ మూవ్ రావచ్చు అండి. సో 273 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 234 అంటే ఆల్మోస్ట్ 40 రూపీస్ స్టాప్ లాస్ పెడితే మేబీ స్పెక్యులేషన్ బెట్ గా 100 రూపీస్ అప్ సైడ్ కి మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ మరొక ఆల్ టైమ్ హై ని టచ్ చేసింది, 11,300 పైన ఓపెన్ అయింది. సో 11,277 ఇప్పుడు. సో మరొక ఆల్ టైమ్ హై, ఫస్ట్ టైం 11,300 మార్క్ను టచ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది 110 పాయింట్స్ లాభంతో. సో మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్ సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ మూడు కూడా రికార్డ్ హైస్ టచ్ చేశాయి. సో ఉజ్జీవన్ పరిస్థితి, ఉజ్జీవన్ కూడా ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ అండి. ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ బజాజ్, అదే స్పేస్ లో మీరు ఉండాలి. ఫైనాన్షియల్ స్పేస్ లో అంటే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ మనం డెఫినెట్లీ తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. సో ఆ కోలో బజాజ్ ఫైనాన్స్ స్టిల్ ఇట్స్ వర్త్ బయింగ్ అండి. సో డిప్స్ లో తీసుకోండి 2-3 ప్రైస్ పాయింట్స్ బజాజ్ ఫైనాన్స్. ఒకవేళ మీరు ఉజ్జీవనే కొనాలి అంటే కనుక ఐ థింక్ డిప్స్ లో యూ కెన్ అటెంప్ట్ ఈవెన్ ఫర్ ట్రేడింగ్ పొజిషన్ లాగా. మేబీ 360 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి ఒక 20 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. మేబీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 434 దాకా అప్ మూవ్ ఛాన్స్ అయితే ఉంది. సో స్మాల్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో అన్నట్లుగా ఉజ్జీవన్ కాకుండా ఏ స్మాల్ ఫైనాన్స్ ఆర్ బంధన్ బ్యాంక్ ఈ రెండు బెటర్ బెట్స్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కండిషన్స్ లో. ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, 3% అప్. సో రిజల్ట్ ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ ఆర్ఐఎల్ పాజిటివ్ గా ఓపెన్ అయింది, 2% అప్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి పిఎస్యు బ్యాంక్స్ అన్ని స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యాయి. సో అందుకే నిఫ్టీ బ్యాంక్ కూడా 110 పాయింట్స్ లాభం కనిపిస్తుంది, థ్యాంక్స్ టు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధానంగా. సో మిడ్ క్యాప్ ఇండెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ఇలా ఎక్కువ శాతం లాభాలతో. బట్ విప్రో, ఐటీసీ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది ఐటీసీలో. గ్రాసిమ్ మైనర్ వీక్నెస్ కనిపిస్తుంది. ఎల్ఎన్టీ కూడా స్లైట్లీ నెగిటివ్, ఒక 2 రూపాయలు నష్టం మాత్రమే. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ ఈజ్ పాజిటివ్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా. అది ఇండెక్స్కు మద్దతుగా నిలుస్తున్న మెయిన్ మేజర్ స్టాక్. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 6% అప్ బ్యాంక్ ఆఫ్ బరోడా. రిజల్ట్కి థమ్స్ అప్ సిగ్నల్ కనిపిస్తుంది మార్కెట్స్ నుంచి. సో నిఫ్టీ బ్యాంక్ ఈజ్ అప్ 106 పాయింట్స్ అప్. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్బి, ఎస్బీఐ, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది మనకు. తర్వాత అడుగుతున్నారు శ్రీశైలపు గౌతమి, ఏబిబి కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఏబిబి ఇది చాలా ఈ మధ్య, అంటే ఈ మధ్యనే కాదండి, కొన్ని ఏళ్ళగా ఈ స్టాక్ మాత్రం చాలా వీక్ గానే ఉందని చెప్పొచ్చు అండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే అంటే ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొనుక్కోమని చెప్తాను. పెద్ద ట్రేడింగ్ యాక్టివిటీ ఉండదు, ఒక 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే కొనుక్కోండి. ఒకే ప్రైస్ లో ఉంది, రీసెంట్ గా కూడా అంటే రీసెంట్ కరెక్షన్ కు ముందే ఆల్రెడీ కరెక్ట్ అయ్యి అక్కడ నుంచి అదే లెవెల్ లో హోర్ అవుతుందండి. రిజల్ట్ చూసుకోండి, రిజల్ట్ వచ్చేయాలా లేదు నేను చూడలేదు, రిజల్ట్ చూసుకొని మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే, గతి పెరిగింది, 14% పెరిగింది. గతిని మరొక కంపెనీ కొనబోతుంది అంటూ ఇవాళ మార్నింగ్ కొన్ని వార్తలు వచ్చాయి. సో మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ గతి గోయింగ్ అప్. అలాగే వెల్స్మన్ ఇండియా, థైరోకేర్ టెక్నాలజీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆఫ్ కోర్స్ 8K మైల్స్ సాఫ్ట్వేర్ ఇందాక ఎవరు అడిగారు. అలాగే క్వాలిటీ, బాంబే రయన్ ఫ్యాషన్, రెడికో ఖైతాన్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోరమాండల్, జేపీ పవర్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ మనకు టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉంటే, నష్టపోయే జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 5% డౌన్, జేకే సిమెంట్స్, జాన్సన్ కంట్రోల్, జూబిలెంట్ లైఫ్, ఐనాక్స్ విండ్, యూనికేమ్ ల్యాబ్స్, రెయిన్ ఇండస్ట్రీస్, టెక్నో ఎలక్ట్రిక్, అలాగే క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, మార్క్సన్స్ ఫార్మా, రేణుకా షుగర్స్, ఎస్ఎంఎల్ఈ సుజు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇలాంటి కౌంటర్స్ అన్ని కూడా మనకు నష్టాలతో ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత శేషగిరిరావు అడుగుతున్నారు, ఏబీ క్యాపిటల్ ఉన్నాయట 216 ఒకసారి కొన్నారు, 142 లో కొన్ని కొన్నట్టున్నారు. తర్వాత స్పైస్ జెట్ కొన్నారు 136 లో. సో ఈ రెండు ఏం చేయాలి, షిఫ్ట్ కావచ్చా? ఏబీ క్యాపిటల్ ఉంచవచ్చండి ఈ స్టేజ్ లో, ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూసాం మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. సో ఇక్కడ షిఫ్ట్ అవటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా.
సో డెఫినెట్లీ ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి. ప్రాబ్లీ మీరు ఆల్మోస్ట్ యావరేజ్ చేశారు 220 అండ్ 120 అంటే, సో క్లోజ్ టు 170 180. సో ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉందండి, హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ స్పైస్ జెట్ కూడా దో మీరు హై ప్రైస్ లో ఉన్నా కూడా డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దానిలో ఓన్ చేయొచ్చండి. 1-2 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు స్టాక్ లో మంచి స్పాట్ వస్తుంది, ఆ టైంలో ఎగ్జిట్ అవుతే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ డీసెంట్ మనీ. తర్వాత సందీప్ అడుగుతున్నారు, భాగ్యనగర్ ఇండియా ఈ కంపెనీ ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా కొనుక్కోవచ్చా ఈ సమయంలో? వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, మీకు యావరేజ్ గా దీని వాల్యూమ్ చూస్తే కనుక 10,000-20,000 కన్నా ఎక్కువ అవ్వు. అండ్ స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇఫ్ లుక్ ఎట్ లాస్ట్ 7-8 months చూస్తే కనుక దీని రేంజ్ అనేది 32 నుంచి 57 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. మేబీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. 32 rupees అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 38 ఉంది. సో 2-3 price points మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ కాదు. సో మీరు 32 వరకు కొన్నా కూడా 27 కింద స్టాప్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ అనేది. అండ్ మేబీ 45 నుంచి 52 మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ గా చూస్ చేసుకోవచ్చు. మార్చ్ క్వార్టర్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది కంపెనీది, బట్ జూన్ లో కూడా ఇదే పెర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుందా లేదా ఒకసారి రిజల్ట్ చూడండి, చూసిన తర్వాత దాన్ని టేకే కాల్. తర్వాత మే లక్ష్మీనారాయణ అడుగుతున్నారు, మాయిల్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అండ్ BEML వీటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? అండ్ బజాజ్ ఆటో. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో BEML లో ఒకటి వెళ్ళొచ్చండి, తర్వాత బజాజ్ ఆటోలో కూడా వెళ్ళొచ్చండి. బజాజ్ ఆటో రీసెంట్ గా రిజల్ట్ బాగాలేదు, అయినా సరే బాగా స్టాక్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి మీరు చెప్పిన మూడిట్లో నాలుగిట్లో BEML అండ్ బజాజ్ ఆటో. BEML కూడా చూసుకుంటే ఇది 1900 నుంచి కరెక్ట్ అయిందండి కాబట్టి ఈ లెవెల్ కొంచెం మీ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు కొనుక్కోమని చెప్తాను. ఎల్లేంద్ర సత్యనారాయణ, HDFC లైఫ్ నేషనల్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ అలాగే ఐసిఐసిఐ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కొనొచ్చా 2 ఇయర్స్ కి? లాంగ్ టర్మ్ ప్లేస్ అండ్ ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా 2 ఇయర్స్ వ్యూ ఉంటే తీసుకోవచ్చు. ఒకసారిగా కాకుండా 2-3 సార్లుగా ప్రైస్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎస్పీ రెడ్డి అడుగుతున్నారు, సింఫనీ 1120 కోటక్ బ్యాంక్ 1325 కొన్నారు 1 ఇయర్ వ్యూతో మంచిగానే ఇవి. యా డెఫినెట్లీ అండి, కోటక్ ఈజ్ ఎక్సలెంట్ బై అండి. 1320 మీరు కొన్నారు 1 ఇయర్ లో అట్లీస్ట్ మీకు 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. బట్ సింఫనీ ప్రాబ్లీ ఐ థింక్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. బట్ మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే, 1120 కొన్నారు, ఆల్మోస్ట్ 1900 నుంచి 1100 దాకా పడుతుంది చూసాం ఈ స్టాక్. బట్ అగైన్ ఈ స్టాక్ లో ఇంకా ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక అరౌండ్ 825-830 ఇన్ కేస్ వస్తే ప్రాబ్లీ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా సింఫనీ చూస్ చేసుకోమని చెప్తాను. విజయ బ్యాంక్ 62 కొన్నారట అమితాబ్ ష్రాఫ్, 2013 నుంచి హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చింది మీ ప్రైస్ వచ్చింది కూడా, సో హోల్డ్ చేయొచ్చా ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర? యా డెఫినెట్లీ అండి, ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు. అండ్ మేబీ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటే దట్ వుడ్ బి ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈ స్టాక్ మనకి 2017 ఆల్మోస్ట్ 97 దాకా వెళ్ళిన స్టాక్, అగైన్ 47 కూడా రావటం చూసాం. సో హై వాలటాలిటీ ఉన్న స్టాక్, సో మీ దగ్గర ఉన్న పొజిషన్ ని మొన్నటి స్వింగ్ లో ఆర్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద అంటే 54 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. బట్ అగైన్ 76 నుంచి మనకి 84 మధ్యలో సప్లై జోన్ అంటాం, సో ఆ జోన్ వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. చౌదరి అడుగుతున్నారు, ఐటీసీ టీసీఎస్ ఎక్సైడ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ 12 మంత్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? మీరు చెప్పినవన్నీ కూడా మంచి రీసెంట్ గా బాగా రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి, అన్ని కూడా తీసుకోవచ్చున్నాయి. అయితే అన్ని కూడా ఏంటంటే కొన్ని కొన్ని బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు 1-2 బయింగ్ పాయింట్లు పెట్టుకుని మీరు బై చేసుకోవచ్చు అండి. తర్వాత అశోక్ లేలాండ్, టాటా స్టీల్ టాటా గ్లోబల్ బెవరేజెస్ ఈ మూడు కొనుక్కుందాం అనుకుంటున్నారు, సందీప్ కులకర్ణి కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? టాటా స్టీల్ కొంచెం ట్రేడింగ్ బెట్ గానే తప్ప ఐ థింక్ లాంగ్ టర్మ్ కి ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ లో 200 నుంచి క్లోజ్ టు అరౌండ్ 750 దాకా పెరిగిన స్టాక్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ అరౌండ్ 430-650 మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ స్టాక్. సో డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ బెట్ గా యూ కెన్ డూ, బట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ అయితే కాదు ఇది. బట్ డెఫినెట్లీ అశోక్ లీలాండ్ అప్ టు 96 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. తర్వాత వినోద్ అడుగుతున్నారు, హాకిన్స్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? కిచెన్ అప్లయన్సెస్ హాకిన్స్ అంటే ప్రెషర్ కుక్కర్. హాకిన్స్ తీసుకోవచ్చండి, మీరు స్టార్ట్ చేయొచ్చండి బయింగ్ ఇది.
ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఎందుకంటే బాగా కరెక్ట్ అయిన స్టాక్ ఇది. మామూలుగా యూజువల్లీ సైడ్ వేస్ లో ఉంటుంది, అయితే ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకసారి పడింది, అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ లో రికవరీ అనేది లేదు. కాబట్టి ఇది బెస్ట్ బయింగ్ పాయింట్ అవుతుంది. అయితే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ గానే ఇది మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రైస్ మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు ట్రాక్ చేయడం మంచిది కాదండి. ఈ స్టాక్ లో మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. సో నిఫ్టీ లాభాలకు రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఈ మూడు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంతగా బయింగ్ మనకు కనపడలేదు. బట్ ఆన్ ది అదర్ ఎండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అన్ని బ్యాంకుల్లోనూ మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అది సిండికేట్ బ్యాంక్ అవ్వచ్చు, విజయ బ్యాంక్ అవ్వచ్చు, ఆర్ టాప్ ఎండ్ లో ఉన్న ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పిఎన్బి లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు బయింగ్ అనేది కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం మనం. సో ఏదైనా ఓపెనింగ్ ట్రేడ్స్ ఏమైనా చేయొచ్చు? ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది నిఫ్టీ. బట్ అగైన్ ఐ థింక్ మళ్ళీ బయింగ్ రావటం చూస్తున్నాం. సో మనకి అట్లీస్ట్ 10 o'clock వరకు ఇన్ కేసు నిన్నటి గ్యాప్ ఫిల్ చేస్తేనే అప్పుడే వీ షుడ్ లుక్ ఎట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ రిస్క్ టూ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా లేదు బుల్స్ కి. సో వెయిట్ ఫర్ సమ్ గుడ్ కరెక్షన్స్, అప్పుడే ఎంట్రీ అవుతే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.